చిల్డ్రన్ సమగ్ర శిక్ష సిద్దిపేట నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనము 7వ తరగతి గణితంలోని రేఖలు కోణాలు అనే అధ్యాయంలోని కోణాల కొలతలు తిర్యక రేఖపై సమస్యల గురించి నేర్చుకుంటాం. నేను బి ప్రశాంతి, ఎంపీ యూపీఎస్ ముండ్రాయ్. మీరందరూ కూడా నోట్బుక్ పెన్తో రెడీగా ఉన్నారు కదా. ఈరోజు మనము తిర్యక రేఖ అంటే ఏంటో తెలుసుకుందాం. తిర్యక రేఖ అంటే ఏంటో తెలుసుకోబోయే ముందు నేను కొన్ని బొమ్మలు చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద నేను కొన్ని బొమ్మలు చూపిస్తాను, చూడండి. ఏంటా బొమ్మ? రైలు పొట్ట. ఇంకొక బొమ్మను కూడా పరిశీలించండి. ఏంటిది? కిటికీ బొమ్మ. ఇక్కడ ఈ రైలు పట్టాల బొమ్మలో చూడండి మీరు జాగ్రత్తగా, ఇక్కడ నిలువు పట్టీలు ఉంటాయి, అడ్డం పట్టీలు ఉంటాయి కదా. ఇవి రెండు నిలువు పట్టీలు, ఇవన్నీ కూడా అడ్డం పట్టీలు. సేమ్ ఇట్లాంటి అమెరికనే మన కిటికీలో కూడా ఉంది. ఇవి రెండు నిలువు పట్టీలు, ఇవి నాలుగు అడ్డం పట్టీలు. ఈ నిలువు పట్టీలు, ఈ అడ్డం పట్టీలను అనేక చోట్ల ఖండిస్తున్నాయి. అంటే నాలుగు ఉంటే నాలుగు చోట్ల, ఐదు ఉంటే ఐదు చోట్ల ఖండిస్తాయి. అదేవిధంగా ఈ నిలువు పట్టీలు కూడా, అడ్డం పట్టీలను కూడా అనేక చోట్ల వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తున్నాయి. వీటినే మనము తిర్యగ్రేఖ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఉదాహరణగా ఉపయోగిస్తుంది. అసలు మరి తిర్యక రేఖ అంటే ఏంటో చూద్దాం కదా. ఇక్కడ ఇదే మనకు తిర్యక రేఖలు అన్నట్టు, ఇవే ఈ నిలువు పట్టీలో ఈ అడ్డం పట్టీలే తిర్యక రేఖ. అసలు తిర్యక రేఖ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ, ఇక్కడ రెండే రేఖలు తీసుకో, రెండు రేఖలు తీసుకొని ఈ రెండు రేఖల్ని ఎన్ అనే రేఖ, ఇక్కడ ఎల్ అనే రేఖ ఉంది, ఎం అనే రేఖ. ఈ ఎల్ అనే రేఖను ఇక్కడ ఏ అనే బిందువు వద్ద, ఎం అనే రేఖను బి అనే బిందువు వద్ద ఖండిస్తుంది కదా. అంటే ఈ ఎన్ అనే రేఖ, ఈ ఎల్ ఎం ఈ రెండు రేఖల్ని రెండు వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది. దీన్నే మనం ఏమంటాము అంటే తిర్యగ్ రేఖ అంటాం. ఈ విధంగా ఉన్నదాన్ని ఏమంటాం మనము? తిర్యగ్ రేఖ అంటాం. అంటే ఒక రేఖ రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖల్ని వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తే దాన్ని ఏమంటున్నాం మనము? తిర్యక్ రేఖ. ఇక్కడ రెండు రేఖలు తీసుకున్నాం కదా, ఇక్కడ మూడు రేఖలు తీసుకున్నాం. PQR మూడు రేఖ. ఈ మూడు రేఖల్ని ఎస్ అనే రేఖ, ఇక్కడ డి అనే సి అనే బిందువు దగ్గర, ఇక్కడ డి అనే బిందువు వద్ద, ఇక్కడ ఈ అనే బిందువు వద్ద ఖండిస్తుంది కదా. ఇక్కడేమో రెండు రేఖల్ని రెండు వేరు వేరు బిందువుల వద్ద, ఇక్కడ మూడు రేఖల్ని మూడు వేరు వేరు బిందువుల వద్ద. ఈ విధంగా ఉంటే దీన్నే మనం ఏమంటాము అంటే తిర్యక్ రేఖ. ఈఎస్ను తిర్యక్ రేఖ అంటాం. అట్లే నాలుగు రేఖలు తీసుకుందాం. ABCD అనే నాలుగు రేఖలు తీసుకుందాం. ఈ నాలుగు రేఖలల్లో ఏ ఒక్క రేఖ కూడా, ఇప్పుడు ఏ అనే రేఖ తీసుకుంటే, ఈ ఏ అనే రేఖ మిగిలిన మూడు రేఖల్ని ఎఫ్ అనే బిందువు వద్ద, ఒకే ఒక బిందువు వద్ద ఖండిస్తుంది. అట్లే బి అనే రేఖ కూడా మిగిలిన మూడు రేఖల్ని ఒకే ఒక బిందువు ఎఫ్ వద్ద ఖండిస్తుంది. ఇక్కడ నాలుగు రేఖలు ఉన్నప్పటికీ ఖండించేటటువంటి బిందువు ఏంది? ఒకటే కదా. అప్పుడు మనము ఏను తిర్యక రేఖ అనం. ఏ కాదు, బి కాదు, సి కాదు, డి కాదు, ఏది కూడా తిర్యక రేఖ కాదు. ఇందులో తిర్యక రేఖనే లేదు. అదే మొదటి పటంలో ఎన్ అనేది తిర్యక రేఖ అంటున్నాము, రెండవ పటంలో ఈ ఎస్ అనేది తిర్యక రేఖ అంటున్నాము, మూడవ పటంలో మరి తిర్యక రేఖ ఉందంటున్నామా? లేదు కదా, తిర్యక రేఖ లేదు. అర్థమైంది కదా తిర్యక రేఖ అంటే. తిర్యక రేఖ అంటే ఏదైనా ఒక రేఖ రెండు లేదా అంతకంటే ఎక్కువ, ఇక్కడ రెండు రేఖలు, ఇక్కడ అంతకంటే ఎక్కువ మూడు రేఖలు, నాలుగు కూడా కావచ్చు కదా, అంతకంటే ఎక్కువ రేఖలను వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిర్యక రేఖ అంటారు. అర్థమైంది కదా తిర్యక రేఖ అంటే. రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను వేరు వేరు బిందువుల వద్ద ఖండించే రేఖను ఏమంటున్నాం మనము? తిర్యక రేఖ అంటున్నాం. ఇప్పుడు ఇంకొక పటాన్ని తీసుకుందాం. దానికంటే ముందు మీరు ఏం చేస్తారు అని అంటే, ఏవైనా రెండు విభిన్న రేఖలకు వీలైనన్ని, ఎన్ని వీలైతే అన్ని తిర్యక రేఖల్ని గీయండి. మనం రైలు పట్టాల బొమ్మ, కిటికీ బొమ్మ చూసినామా, ఆ విధంగా ఏవైనా రెండు రేఖలు తీసుకోండి, ఎన్ని వీలైతే అన్ని ఈ విధంగా తిర్యక రేఖలు గీయండి. మీరు మీ నోట్బుక్లో గీయండి. ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎల్ అనే రేఖ, ఎం అనే రేఖ రెండు రేఖలు ఉన్నాయి. ఈ రెండు రేఖల్ని ఎన్ అనే తిర్యక రేఖ ఖండిస్తుంది. ఈ ఖండించడం వల్ల
ఇక్కడ ఒక కోణం, ఇక్కడ ఒక, మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ? ఎల్ రేఖ దగ్గర 4 కోణాలు, ఎం రేఖ దగ్గర 4 కోణాలు. అంటే మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి? 8 కోణాలు ఏర్పడుతున్నాయి కదా. ఈ ఎన్ అనే తిరిగే రేఖ ఈ రెండు రేఖల్ని ఖండించడం వల్ల మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి? 8 కోణాలు ఏర్పడుతున్నాయి కదా. ఈ 8 కోణాలలో ఇక్కడ పైన 2 కోణాలు ఏ విధంగా ఉన్నాయి? వెలుపల బయట ఉన్నాయి. అదేవిధంగా కింద 2 కూడా వెలుపలనే ఉన్నాయి కదా. ఇవి రెండు బయట ఉన్నాయి, ఇక్కడ కూడా ఇవి రెండు కూడా బయటనే వెలుపల ఉన్నాయి. కాబట్టి ఈ 4 కోణాలను ఏమంటారు అని అంటే బాహ్య కోణాలు అని అంటారు. ఏమంటారు? బాహ్య కోణాలు. ఏమనాలే? ఈ వెలుపల ఉన్నటువంటి 4 కోణాలను ఏమంటున్నాం మనము? బాహ్య కోణాలు. మొత్తం 8 కోణాలలో పైన 2 కోణాలు, కింద 2 కోణాలు. అదేవిధంగా మరి ఇక్కడ లోపల అంతరంగ ఇక్కడ 2 ఉన్నాయి, ఎల్ దగ్గర, ఎం దగ్గర కూడా 2. ఇవి అంతరంగా ఉన్నాయి కాబట్టి, లోపలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం మనము అని అంటే అంతర కోణాలు అని అంటాం కదా. అంతర కోణాలు అనాలి. ఏమనాలే? అంతర కోణాలు. ఇంతకుముందు బాహ్య కోణాలు, ఇవి అంతర కోణాలు. అంటే మొత్తం 8 కోణాలలో బాహ్య కోణాలు 4, అంతర కోణాలు కూడా 4 కదా. అంటే రెండు రేఖల్ని ఒక దీర్ఘరేఖ ఖండించడం వల్ల ఏర్పడే 8 కోణాలలో 4 బాహ్య కోణాలు ఉంటాయి, 4 అంతర కోణాలు ఉంటాయి. అర్థమైంది కదా బాహ్య కోణాలు అంతర కోణాలు అంటే. ఇప్పుడు నేను ఒక సమస్యని ఇస్తా, మీరు మీ నోట్బుక్లో సాధించండి. ఏంటది? ఇక్కడ ఎల్ఎం అనే రెండు రేఖలు, పి అనే తిరియగ్రేఖ ఖండించడం వల్ల మొత్తం ఇక్కడ కూడా 8 కోణాలు ఏర్పడ్డాయి. ఈ 8 కోణాలకు పేర్లు పెట్టుకున్నాం. యాంగిల్ ఏ అని, బి అని, సి అని, డి అని, ఈ విధంగా ఈ ఎఫ్ జి హెచ్ ఈ విధంగా 8 పేర్లు పెట్టుకున్నాం. ఇక్కడ ఈ రెండు కోణాల, ఈ రెండు రేఖల్ని తిరియగ్రేఖ ఖండించడం వల్ల ఏర్పడే 8 కోణాలకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని మళ్ళీ ఇక్కడ 8 పేర్లు పెట్టుకున్నాం కదా. మరి ఈ రెండు పటాలలో అంతర కోణాలు ఏమున్నాయి, బాహ్య కోణాలు ఏమున్నాయి మీరు ఇక్కడ రాయాలి. అంతర కోణాలు, కోణాలను ఎలా రాస్తారు? యాంగిల్ సి, యాంగిల్ డి, యాంగిల్ ఇ, యాంగిల్ ఎఫ్, ఇవి 4 అంతర కోణాలు. పేర్లు రాయాలి, కోణాల పేర్లు ఎట్లా రాయన్నా మనం ఇంతకుముందు అధ్యాయంలోనే నేర్చుకున్నాం కదా. ఈ విధంగా అంతర కోణాల పేర్లు రాయండి, బాహ్య కోణాల పేర్లు రాయండి. ఎన్ని ఉంటాయి? అంతర కోణాలు 4, బాహ్య కోణాలు 4. ఇక్కడ కూడా సేమ్ అంతే, లోపల ఉండేటటువంటి అంతర్ కోణాల పేర్లు రాయండి, బాహ్య కోణాల పేర్లు రాయండి. అర్థమైంది కదా తిర్యగ్రేఖ అంటే ఏంటో. తిర్యగ్రేఖ అంటే ఏంటి? తిర్యగ్రేఖ ఏర్పడేటటువంటి 4 బాహ్య కోణాలు, 4 అంతర్ కోణాలు కదా. మొత్తం 8 కోణాలలో 4 బాహ్య కోణాలు ఉంటాయని, 4 అంతర్ కోణాలు ఉంటాయని నేర్చుకున్నాము. మీరు బాహ్య కోణాలను అంతర్ కోణాలను మీరు సులువుగా గుర్తిస్తారు కదా. అర్థమైంది కదా. మీరు మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బాహ్య కోణాలు అంతర్ కోణాల మీద ఉన్నటువంటి సమస్యల్ని మీరు సాధించండి. తర్వాత క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.